హలో వ్యూస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ సహజ సో ఈ రోజు మనతో మాట్లాడడానికి డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఆఫ్ ఆదిలాబాద్ డాక్టర్ శ్రీనివాస్ పుప్పాల గారు ఉన్నారు హలో సార్ నమస్తే ఈ లైసెన్స్ ఇష్యూ చేసే టైంలో మీరు అందరి టెస్ట్ డ్రైవ్స్ చూస్తూ ఉంటారు సో కొంతమంది వచ్చి రాని కూడా అలా డ్రైవ్ చేస్తూ ఉంటారు వాళ్ళకు కూడా అంటే వాళ్ళ వాళ్ళకి మీరు ఏం చెప్తారు జనరల్గా ఏంటంటే చాలామంది మా ఇన్స్పెక్టర్స్ అందరు ఎక్స్పీరియన్స్డ్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు ఫస్ట్ వెహికల్ మూమెంట్లే తెలిసిపోద్ది వెదర్ క్యాండిడేట్ అంటే బాగా నేర్చుకున్నాడా లేదా అనేది అఫ్ కోర్స్ మనకు అది ట్రాక్లో తిరగడం అవన్నీ ఉన్నాయి అందులో కొంతమంది మధ్యలో ఆగిపోతారు కొంతమంది దానికి కర్బుకు దానికి దీనికి గుద్దడం అటువంటివి జరుగుతుంది అటువంటి వల్ల మధ్యలో తీసేసి ఫెయిల్ చేయడం జరుగుతుంది మళ్ళీ రిటెస్ట్కు త్రీ డేస్ తర్వాత ఫస్ట్ రిటెస్ట్ అయితే మళ్ళీ సెకండ్ రిటెస్ట్ అయితే సెవెన్ డేస్ తర్వాత రావడం వాళ్ళు ఫీజు కట్టుకొని రావాలి మరి అంటే మీరు అన్నట్టు కొన్ని అంటే చిన్న మిస్టేక్లు ఇప్పుడు మనిషి అన్నప్పుడు హండ్రెడ్ పర్సెంట్ పర్ఫెక్ట్ ఉండకపోవచ్చు కొన్ని విషయంలో అందులో కొన్ని చిన్న చిన్న మిస్టేక్స్ ఏదైనా చేసినట్టయితే దానికి ఎంతవరకు అనేది అది ఆ ఇన్స్పెక్టర్ జడ్జిమెంట్ ప్రకారం మరీ బ్లండర్ మిస్టేక్లు చేస్తే మాత్రం ఫెయిల్ చేయడం జరుగుతుంది నేను అంటే కొన్ని సంవత్సరాలు అమెరికాలో ఉన్నప్పుడు అక్కడ లైసెన్స్ తీసుకోవడానికి వెళ్ళాను అక్కడ లైసెన్స్లో వాళ్ళు అంటే మన పక్కన టెస్ట్ డ్రైవ్ కూర్చుంటాడు ఆఫీసర్ ఆయన ఒక షీట్ తీసుకుంటాడు షీట్ మీద మనకు మార్కులు వేస్తూ పోతుంటాడు మన డ్రైవింగ్ అందులో క్లియర్గా రాసి ఉంటుంది మెన్షన్ చేసి అంటే ఈ విభాగంలో మనకు ఇన్ని తప్పులు చేయవచ్చు ఈ విభాగంలో ఇన్ని తప్పులు చేయవచ్చు కొన్ని విభాగాలు ఉంటాయి అందులో ఈవెన్ జీరో టాలరెన్స్ అంటే జీరో తప్పు చేయకూడదు ఏం చేయకూడదు అందులో చేసిన అంటే డైరెక్ట్ ఫెయిల్ అట్లా మన దగ్గర అంటే అంత పకడ్బందీ సిస్టమ్ లేదు కానీ ఎందుకంటే మన దగ్గర పకడ్బ అక్కడ ఏంటంటే ప్రొటెక్షన్ ఉంటుంది ఆ వెహికల్కి ఇన్సూరెన్సు ఇక్కడ కూడా ఇన్సూరెన్స్ లేని చేయము ఇన్సూరెన్స్ చేసి అలా చేయము కానీ అక్కడ కార్లో కూర్చొని మరి డ్రైవింగ్కి తీసుకెళ్ళి ఒక ఫైవ్ మైల్స్ సిక్స్ మైల్స్ డ్రైవ్ చేసి ఇదంతా చేయాలంటే అక్కడ ప్రొసీజర్స్ కొన్ని అనుకూలిస్తాయి మన దగ్గర ఇంత జనాభాకు కొద్దిగా అంత పెద్ద టెస్ట్ అంత పోవడం కానీ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్లో పర్ఫెక్ట్ ట్రాక్లో నెగోషియేట్ చేయగలుగుతాడా లేదా ఇంకొకటి ఏంటంటే డ్రైవింగ్ అనేది ఆ పర్టిక్యులర్ సిచ్యువేషన్ బట్టి మనకు ఉంటుంది జనరల్గా మనకు లైసెన్సు తీసుకున్నాడు యాక్సిడెంట్ చేయలేడు అనేది మనం చెప్పలేము లైసెన్సు మనం హండ్రెడ్ పర్సెంట్ టెస్ట్ చేసినాయి ఇప్పుడు అట్లంటే ఇతర దేశాల్లో మనం ఎన్నో యాక్సిడెంట్ జరుగుతున్నాయి అక్కడ కూడా వాళ్ళు కూడా మంచిగా కండి కంపేరటివ్ టు మన దగ్గర కూడా టెస్ట్ చేస్తున్నాము మన దగ్గర కూడా యాక్సిడెంట్ జరుగుతున్నాయి అయితే యాక్సిడెంట్ అనేది ఏంటంటే ఆ పర్టికులర్ సిచ్యువేషన్ అది నాకు తెలిసిన నా నాలెడ్జ్లో డ్రైవింగ్ వృత్తి అంత అలర్ట్గా ఉండాల్సిన వృత్తి ప్రపంచంలో ఏది లేదు నేను చాలా మీటింగ్లలో అంటే ఒక క్వశ్చన్ వేస్తాను మీకు ఎవరైనా మీరు చెప్పగలిగితే ఒక ఐదు వేలు కానీ పదివేలు కానీ నేను ప్రైజ్ ఇస్తా అని అంటే ఇంతవరకు అయితే ఎవరు చెప్పలేదు నాకు నాకు కూడా కనబడతలేదు ఎందుకంటే ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ మనకు రోడ్ మీద సీన్ చేంజ్ అవుతుంటుంది ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్లో మనం రోడ్ కండిషన్స్ మారుతుంటాయి ట్రాఫిక్ కండిషన్స్ మారుతుంటాయి వెహికల్స్ పోతుంటాయి పెడస్ట్రియన్స్ వస్తుంటూ పోతుంటారు ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ ఇది మారుతుంటుంది ఇంత అలర్ట్గా ఉండాల్సిన వృత్తి నాకైతే కనబడదు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డాక్టర్ని తీసుకుందాం డాక్టరు సర్జరీ చేస్తా అని అక్కడ పేషెంట్ పెట్టి రెండు రోజులు మూడు రోజులు కూడా సర్జరీ కంటిన్యూ చేయొచ్చు అంటే నా అన్ని లైఫ్ లైన్లు ఇచ్చుకుంటూ అట్లే కోమాలు ఉన్న వాళ్ళను సంవత్సరాల కొద్దీ డాక్టర్స్ అదేంటి సపోర్ట్ మీద లైఫ్ సపోర్ట్ మీద లైఫ్ సపోర్ట్ మీద బతికించగలిగారు అంటే ఇమీడియట్ డిసిషన్ తీసుకొని చేయాల్సింది అయితే లేదు ఇంజనీర్ ఉన్నది లేదు అట్లా ఎన్నో వృత్తులలో కూడా మనకు అంత అలర్ట్గా ఉండాల్సిన అవసరం లేదు ఇందులో మాత్రం ఎవ్రీ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు ఏంటంటే ఇది అంటే రోడ్ సేఫ్టీలో మెయిన్ ప్రతి ఒక్క వాహనదారుడు గమనించాల్సింది ఏంటంటే వాహనదాడే కాదు ఈవెన్ రోడ్ యూజర్ కూడా సపోజ్ వంద కిలోమీటర్లు పర్ అవర్ గంటకు వంద కిలోమీటర్లు వేగంతో పోతున్న వాహనం డ్రైవరు అక్కడ రోడ్ మీద ఏదైనా ఆబ్జెక్ట్నో లేక ఒక మనిషిలో చూసిండనుకోండి ఫస్ట్ మనకు మైండ్లో వచ్చేది అంటే అరే నేను బండిని స్లో చేయాలి ఆ మైండ్లో వచ్చి నుంచి ఆయన ఏం చేయాలంటే అప్పటివరకు యాక్సిలరేటర్ నొక్కుతుంటాడు అది బండి వేగాన్ని మెయింటైన్ చేయాలంటే ఆ మైండ్లో వచ్చి నుంచి ఆ తీ బండిని స్లో చేయాలనుకున్నప్పుడు ఆ కాళ్ళను తీసి మరి యాక్సిలరేటర్ మీదకెళ్ళి క్లచ్ మీద పెట్టాల్సిన అవసరం ఉంటుంది ఆ క్లచ్ మీద పెట్టేలో పట్ల దాదాపు వన్ టు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్ అంటే మనిషి యొక్క నేచర్ బట్టి ఇది మారుతుంటుంది కొద్దిగా అలర్ట్గా ఉండేటోళ్ళు వన్ సెకండ్ పట్టచ్చు కొద్దిగా మిల్లగా వాళ్ళు వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ బట్టి ఈ వన్ పాయింట్ ఫైవ్ సెకండ్స్ దూరంలో టైంలో మరి ఆ వంద కిలోమీటర్లు గంటకు వెళ్తున్న వాహనం దాదాపు ముప్పై మీటర్లు వెళ్ళిపోతుంది థర్టీ మీటర్స్ అది మనం ఏం చేయగానే వెళ్ళిపోతుంది ఈ థర్టీ మీటర్స్ తర్వాత మనం ఏంటంటే అప్పుడు బ్రేక్ పెడల్ను ప్రెస్ చేయడానికి మనం కాళ్ళను ఉపయోగిస్తాం ఆ బ్రేక్ పెడల్ను ప్రెస్ చేయగానే బండి ఆగదు ఎందుకంటే అది ఒక మోషన్లో ఉన్నది కాబట్టి మన న్యూటన్ ఫ్లాష్ ఆఫ్ మోషన్ మనం చదువు ఒక మోషన్తో వెళ్ళిపోతుంటుంది కొంత దూరం పోయిన తర్వాత మనకు అది బండి ఆగుతుంది అయితే ఈ దూరం ఏంటంటే బ్రేక్ వేసిన తర్వాత ఆగే దూరం దాదాపు వంద మీటర్లు టోటల్ మనకు వంద కిలోమీటర్లు వెళ్తున్న వాహనం బండి ఆగాలంటే నూట ముప్పై మీటర్లు మినిమం అవసరం అది రోడ్ కండిషన్స్ బాగున్నప్పుడు మన వెహికల్ కండిషన్ బాగున్నప్పుడు అంటే ఐడియల్ కండిషన్స్లో ఇది ఇదంతా ఆ నూట ముప్పై అంటే ఇంకా బండి కండిషన్ బ్రేకులు సరిగా లేవు లేకుంటే పాత బండి ఇదంతా అయినప్పుడు ఇంకా ఈ నూట ముప్పై కాస్త నూట యాభై పోవచ్చు నూట అరవై పోవచ్చు వర్షం పడ్డప్పుడు ఇంకెక్కువ దూరం రోడ్ వెట్టుగా ఉన్నప్పుడు ఇలా మనకు ఆ దూరం మారుతుంటుంది బండి బరువు పెరిగినప్పుడు ఇంకా దూరం మారుతుంటుంది అంటే చిన్న వెహికల్కు పెద్ద వెహికల్కు ఈ దూరం పెరుగుతుంటుంది స్పీడ్ పెరుగుతున్న కొద్ది పెరుగుతుంటుంది మరి మనం ఇదే చూసినట్టయితే కారు సింపుల్ కారు నూట ముప్పై మీటర్ల దూరం కంటే ముందు మరి వ్యక్తి ఆ ఆబ్జెక్టును చూడకపోయినట్టయితే మరి మనం ఆ వ్యక్తిని గుద్దుకొని వెళ్ళిపోతుంటుంది మనం చాలా సందర్భాల్లో చూస్తుంటాం బండి గుద్దుకొని కొంత దూరం తీసుకెళ్తుంటుంది ఎందుకు అంటే ఆయన కరెక్ట్ సమయంలో చూడలే కరెక్ట్ సమయంలో బ్రేక్ ఉపయోగించలే ఆ బ్రేక్ ఉపయోగించిన తర్వాత గుద్దుకొని మళ్ళీ మనకు నూట ముప్పై మీటర్ల దూరం అవసరం కాబట్టి అంత దూరం వెళ్ళిన తర్వాతనే ఆ బండి ఆగుతుంది అందుకని దయచేసి డ్రైవింగ్ చేసేటప్పుడు నేను అంటే ప్రేక్షకులను కోరేది ఏంటంటే అందరినీ ఎప్పుడైనా డ్రైవింగ్ చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయాలి రోడ్డు మీద కాన్సన్ట్రేట్ చేయని పరిస్థితి ఉంటే మనం పక్కకు ఆపుకొని కొంతసేపు మరి ఫోన్ మాట్లాడము లేకుంటే పిల్లలు ఏదైనా అల్లరి చేస్తుంటే వాళ్ళను ఉక్కబెట్టడము వాటర్ తాగాలంటే వాటర్ తాగడము ఇవన్నీ చేసిన తర్వాతనే డ్రైవింగ్ చేస్తే మనం క్షేమంగా చేయగలుగుతాం సో సార్ అలాగే వెహికల్స్ రిజిస్ట్రేషన్కి సంబంధించి బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అంటూ వాహనాలు ఉంటాయి సో అవి ఏంటి సార్ అసలు అంటే బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ అనేది ఏంటంటే ఇవి పొల్యూషన్ స్టాండర్డ్స్ మన బిఎస్ అంటే భారత్ స్టేజ్ ఫోర్ స్టేజ్ సిక్స్ మనం ఫైవ్ స్కిప్ చేశాం బిఎస్ ఫైవ్ అనేది లేదు అయితే ఫోర్కు పొల్యూషన్ స్టాండర్డ్స్ డిఫరెంట్ అంటే ఏదైతే మన పొల్యూషన్ ఇంగ్రీడియంట్స్ అంటే కార్బన్ మోనాక్సైడ్ కార్బన్ డైఆక్సైడ్ నైట్రస్ ఆక్సైడ్ ఇవన్నీ ఉంటాయో వాటి పర్సంటేజ్లు డిఫరెంట్ ఉంటాయి అయితే బిఎస్ ఫోర్లో కొద్దిగా ఎక్కువ మోతాదులో ఉంటాయి బిఎస్ సిక్స్లో తక్కువ మోతాదులో ఉంటాయి దీని అన్నిటికీ ఏంటంటే ఇంజన్ కన్స్ట్రక్షన్ కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది ప్లస్ ఫ్యూయల్ ఎస్పెషల్లీ ఏంటంటే ఫ్యుయల్లో ఫ్యూయల్ ఇంగ్రీడియంట్స్ కూడా దీనిలో అంటే కాంపోనెంట్ కాబట్టి ఫ్యుయల్ ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్ ఉంటాయి బిఎస్ ఫోర్ బిఎస్ సిక్స్ ఫ్యూయల్స్ ఇది చాలా అంటే చాలా ఏండ్ల నుంచి మరి ప్లాన్ చేసేది కాబట్టి ఇంతకు ముందే ప్లాన్ చేసి బిఎస్ సిక్స్కి ఏంటంటే ఫస్ట్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టది పెట్టాక దాన్ని ఏంటంటే పోస్ట్ పోన్మెంట్ కొరకు ఏదైతే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారో వాళ్ళంతా కోర్టుకి వెళ్ళడం జరిగింది అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు ఏమి ఇచ్చిందంటే స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిందనే ఇచ్చింది అందుకని ఇప్పుడు ఏంటంటే ఏదైతే థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ వరకు టెంపరీ రిజిస్ట్రేషన్ చేసి వాటిని మనం రిజిస్ట్రేషన్ చేసినాము ఇప్పుడు కూడా అంటే ఇంకా చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉంటే చేస్తున్నాం థర్టీ ఫస్ట్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ లోపల బిఎస్ ఫోర్ వెహికల్ టీఆర్ ఇష్యూ అయి ఉండాలి ఓకే సో దీనికి సంబంధించిన చట్టాలు కూడా అప్డేట్ అవుతున్నాయి కదా అయిపోయింది ఇప్పుడు అవి అంటే చాలా ఎండ్ల ముందు ఇచ్చారు అదే చెప్పాను కదా ఎంత ప్రక్రియ ఒక కార్ ఇంజిన్ మార్చుతున్నాం మోటార్ సైకిల్ ఇంజిన్ మార్చుతున్నాం జరిగేది కాదు ఇది కార్ ఇంజిన్తో పాటు ఫ్యూయల్ ఫ్యూయల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా దాని ఇన్గ్రీడియంట్స్ అవన్నీ మార్చాలి విఎస్ ఫోర్ ఫ్యూయల్కు విఎస్ సిక్స్ ఫ్యూయల్ కు డిఫరెన్స్ ఉంటాయి అంటే విఎస్ ఫోర్లో యూజ్ చేసేది సిక్స్లో యూజ్ చేయలేము అందుకని ఆ ఫ్యూయల్ కూడా మారింది మనది అన్ని స్టేషన్స్లో కూడా ఇప్పుడు ఇ రిలేటెడ్ ఫ్యూయలే అమ్ముతున్నారు ఓకే దీనికి సంబంధించి ప్రజల్లో అవగాహన ఒక ప్రజల్లో అవగాహన చాలా కల్పించారు టీవీలలో వచ్చింది పేపర్లలో వచ్చింది మన దగ్గర ఏంటంటే మనం పట్టించుకోము మనని ఆపి అడిగే వద్ద వరకు మనం పట్టించుకోం అందుకని ప్రజల్లో అవగాహన ప్రతి ఒక్కటి ప్రభుత్వం తీసుకొస్తున్నది మన టీవీలలో వస్తున్నది పేపర్లలో వస్తున్నది ప్లస్ లోకల్ ఆఫీసులలో కూడా మన బ్యానర్లు డిస్ప్లే చేయడం కానీ అవి కానీ జరుగుతున్నది కాబట్టి ప్రజల్లో అవగాహన కల్పించడానికి మాకేమే ప్రయత్నం చేస్తున్నాం ఎడ్యుకేషన్ తర్వాతనే ఎన్ఫోర్స్మెంట్ చేస్తున్నాం ఇంకొకటి ఏంటంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఈజ్ నాట్ ఎక్స్క్యూజబుల్ మనం అంటే ఏదైనా చట్టం నాకు తెలియదు అంటే అది నాట్ ఎక్స్క్యూజబుల్ నాకు త్రీ నాట్ టూ త్రీ నాట్ నాకు శిక్ష పడుతుంది లేకపోతే మర్డర్ అది చేయొద్దు అని నాకు తెలియదు నేను చేసినా అంటే ఒప్పుకోరు కదా సిమిలర్లీ అది పెద్ద నేరం ఇంకోటి మిగతా అన్ని చిన్నవి చిన్నవి అని అనుకోలేము సిగ్నల్ జంపింగ్ చాలా చిన్నది అనిపిస్తుంది మనకు సిగ్నల్ జంపింగ్ చూస్తే చాలా చిన్నది ఒక ఐదుగురు రెండు ప్రాణాలు కోల్పోయింది అటువంటి ప్రాణాలు ఎన్నో పోతున్నాయి అందుకని మనం ఏంటంటే చిన్నది నేను ఏదో చిన్నది తప్పు చేస్తున్నా అని అనుకోకుండా చట్టంలో ఉన్న గౌరవిస్తే మనం క్షేమంగా మనం క్షేమంగా ఉంటాం ఇతరులు కూడా రోడ్ల మీద క్షేమంగా ఉంటాం జనరల్గా రోడ్డు ప్రమాదాలలో ఏంటంటే ఇతరులు చేసిన తప్పు వల్ల మరి వేరే వాళ్ళు కూడా చాలా బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది మరి చూడండి నిన్న కేంద్ర మంత్రి గారి యాక్సిడెంట్ తన భార్య చనిపోయింది పిఏ చనిపోయిండు తను కూడా మరి క్రిటికల్ స్టేజ్లో ఉన్నారు ఇప్పుడు బలకరమైన విషయం ఓకే సార్ సో అలాగే ఈ నెంబర్ ప్లేట్స్ మీద నెంబర్స్ అనేవి కొంచెం డిజిటల్ గా కొంచెం స్టైలిష్ యూత్ గానీ లేకపోతే దాని పక్కన ఏదైనా చిన్న బొమ్మలు సో ఇవి అన్ని డిస్ట్రాక్షన్ గా ఉంటాయి కదా సార్ సో అలాంటివి అన్ని వేసుకోవచ్చా వేసుకోవద్దా అసలు చట్ట ప్రకారం నెంబర్ ప్లేట్లకు అంటే మోటార్ సైకిల్ కు ఎంత థిక్నెస్ ఉండాలి నెంబర్ సైజ్ ప్లేట్ ఎంత ఉండాలా గ్యాప్ ఎంత ఉండాలి ఒక నెంబర్కి ఒక నెంబర్కి ఒక ఇవన్నీ కూడా చట్ట ఉన్నాయి అయితే ఇంకొకటి ఏంటంటే ఇంతకుముందు ఎవరిది వాళ్ళు రాసుకునే వాళ్ళం మనం కానీ టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి మన దగ్గర హెచ్ఎస్ఆర్పి ఐ సెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్ అని వచ్చింది అది మన అంటే మీరు వాహనం కొన్నప్పుడే దానిలోనే ఫీజు కడుతున్నారు ఇప్పుడు ప్రస్తుతానికైతే డీలర్ దగ్గరనే అది ఫిట్ చేయడం జరుగుతుంది ఇది కొత్త పనులకు ఇప్పుడు వచ్చే పనులకు అంతకుముందు రవాణా శాఖ ఆఫీస్లో ఫిట్ చేసేవాళ్ళు చాలామంది ప్లేట్లు ఫిట్ చేయించుకోక ఆఫీస్లలోనే ఉన్నాయి ఒక్కొక్క ఆఫీస్లో దాదాపు రెండు మూడు వేల ప్లేట్లు పడి మేము స్పెషల్ డ్రైవ్ కూడా పెట్టాము ప్లేట్ లేని వాళ్ళను ఆపి చెక్ చేసి ఫిట్ చేయించుకొని ఆదివారాలు హాలిడేస్ రోజు కూడా ఆఫీసులు తెర నెంబర్ ప్లేట్ ఫిట్ చేశాం కానీ అయినా కూడా కొంతమంది ఫిట్ చేయించుకోలేదు ఇంకో కొంతమంది ఏంటంటే నెంబర్ ప్లేట్లను మీరు అన్నట్టు అంటే డిజైన్స్ పెట్టడము ఇవన్నీ చట్టపక్కంగా నేరం ఏంటంటే ఆ నెంబర్ ప్లేట్ అనేది క్లియర్గా విజిబుల్ ఉండాలనేది చట్టంలో పొందుపరుచున్నది ప్లస్ రోడ్ రూల్స్లో కూడా నెంబర్ ప్లేట్ అనేది లైట్ నైట్లో అయితే లైట్ ఉండాలి దానికి నెంబర్ ప్లేట్ అనేది విజిబిలిటీ కంపల్సరీ ఉండాలి దాన్ని మాస్క్ చేయకూడదు ఎందుకంటే ఎక్కడన్నా ప్రమాదం జరిగినా ఏదైనా అక్కడ వాళ్ళు రోడ్ మీద ఉన్న బై స్టాండర్డ్స్ కానీ వాళ్ళు కానీ దాన్ని గుర్తించేటట్లు ఉండాలి కొంతమంది ఇప్పుడు ఎయిట్ జీరో డబల్ ఫైవ్ ఉన్నది నెంబర్ దాన్ని ఏం చేస్తారు ఎయిట్ను బిలాగా రాస్తారు జీరోను ఓలాగా లాగా రాస్తారు ఫైవ్ను ఎస్ లాగా బాస్ అనేది అట్లా నెంబర్ కూడా క్రేజీ తోటి నెంబర్ తీసుకోవడం రిజర్వేషన్లో తీసుకోవడం జరుగుతున్నది ఇవన్నీటి కూడా దొరికినప్పుడు చట్టప్రకారంగా బండి సీజ్ చేసి యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది